ఇప్పుడు మన తెలుగు పరిశ్రమకు ఒక కొత్త గౌరవం తీసుకొచ్చిన నీలకంఠ గారికి. ఇప్పుడే కాదు, ఆయన అంతకు ముందు కూడా నేషనల్ అవార్డుతో మనకి ఒక మంచి కీర్తిని తీసుకొచ్చారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేట్ దెమ్. అండ్ నేను మాయా చూసినప్పుడే చెప్పాను, ఇట్స్ డెఫినెట్లీ ఎ వండర్ఫుల్ మూవీ, బట్ కొద్దిగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ సినిమా అనుకున్నాను. సో అలా ఈ సినిమాలో ఉన్న ఆనెస్టీ అయితేనేమి, ఒక క్రియేటివిటీని గౌరవించి మహేష్ భట్, వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ ఈ రోజుల్లో, ఎందుకంటే దే రిలై ఆన్ స్టోరీ, కాన్సెప్ట్ అండ్ మేకింగ్ అండ్ ప్రమోషన్, అలాంటి ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను గుర్తించి హిందీలో రీమేక్ చేయడానికి మాయా టు మర్డర్ ఫోర్, మర్డర్ ఫోర్గా మన ముందుకి ఎంత వస్తుందో అనేది విల్ ఆల్ వెయిట్ అండ్ సీ. బట్ యూనో ఇట్స్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ఇట్స్ జైంట్ లీప్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ గ్రేట్ యూనో మన నీలకంఠ గారికి ఇంకొక యూనో స్టెప్ అబౌవ్, ఐ మీన్ ఈజ్ ఇక ఆయన ఒకసారి హిందీ ఇండస్ట్రీకి వెళ్తే ఐ డోంట్ థింక్ హిల్ కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ, బికాస్ ఈజ్ ఫిట్ టు బీ దేర్ ఇన్ తెలుగు హిందీ ఇండస్ట్రీ. అండ్ అక్కడి నుంచి ఆయన ఇంకా ముందుకు హాలీవుడ్ స్థాయికి, ఎందుకంటే ఆయన ఫస్ట్ మూవీ షో అయితే నాకు హాలీవుడ్ స్థాయి సినిమా అని అనిపించి ఫస్ట్ అడ్వాన్స్ షో తర్వాత నేనే ఇచ్చానండి నీలకంఠ గారితో సినిమా చేద్దామని. కానీ ఆ ప్రయాణం ఇంకా అలా జరుగుతూనే ఉంది. డెఫినెట్లీ నాకు హిందీలో ఆయన ఈ సినిమాతో బాగా స్థిరపడిపోయి నన్ను మాకు ఒక చెయ్యి ఇస్తారని, హిందీ ఇండస్ట్రీకి తీసుకెళ్తారని గట్టి నమ్మకం నాకు ఉంది. మాయా అనే సినిమా బాలీవుడ్లోకి అంటే మహేష్ భట్ గారి ప్రొడక్షన్ విశేష్ ఫిలిమ్స్ ద్వారా మర్డర్ ఫోర్గా వస్తుంది. సో ఈ సందర్భంగా మా ఆనందం మీతో పంచుకోవాలని, కొన్ని దాని వెనకాల ఉండే ఒక టీమ్ ఎఫర్ట్ మీకు తెలియచెప్పాలనే ఉద్దేశం మీద ఈరోజు మేము కలిసాము. సో ముఖ్య అతిథిగా లగడపాటి శ్రీధర్ గారిని పిలిచాను, ఎందుకంటే ఎఫర్ట్ ఒక ఫిలిం మేకర్ యొక్క ఎఫర్ట్ను డే వన్ నుంచి అంటే కాన్సెప్ట్ నుంచి రిలీజ్ వరకు పూర్తిగా అవగాహన ఉన్న ఫిలిం మేకర్ ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. సో ఐ థాట్ హీఈస్ ద రైట్ పర్సన్ టు యునో అండర్స్టాండ్ అస్. తెలుగు సినిమా క్యాన్వాస్ చాలా చిన్న క్యాన్వాస్, దీన్ని అంటే లార్జర్ క్యాన్వాస్కి ఎలా తీసుకెళ్ళొచ్చో నాకైతే అప్పుడు అర్థం కాలేదు. బట్ చూద్దాం అంటే ఒక కొత్త కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ప్రొడ్యూస్ చేయాలి మంచి యూనో మన గర్వకారణమైన నీలకంఠ గారితో అనుకున్నాను. ఆ తర్వాత మన తెలుగు అంటే ఎప్పుడైతే రిలీజ్ అయిన తర్వాత తెలుగు బౌండరీస్ దాటించాలి ఈ సినిమాను అని అనుకున్న తర్వాత ఫస్ట్ యూనో నాకు నా తోడుగా వచ్చింది జోష్ ఎంటర్టైన్మెంట్ అనమాట, వీరన్ అండ్ వందన. దెవర్ సో అమేజింగ్, అంటే ఒక టీమ్ వర్క్కి ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన దగ్గర చాలా విషయం ఉండొచ్చు, బట్ కరెక్ట్ వే ఆఫ్ ప్రజెంటేషన్ అంటే ప్రొఫెషనల్గా ప్రజెంట్ చేసేసి వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం అంటే మన తెలుగు సినిమాల్లో సత్తా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూను చాలా క్లారిటీగా ప్రజెంట్ చేసి ఒక టీమ్ వర్క్ లాగా వాళ్ళు దెవర్ లైక్ బిగ్ క్యాటలిస్ట్ ఫర్ మీ అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అంటే ఇది ఎందుకు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అంటే మాయా టు మర్డర్ ఫోర్ అనే విషయం నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే అందరూ అనుకుంటారు అంటే మనము సినిమా సక్సెస్ చేయాలి అంటే క్యాష్ ఫ్లో రావాలి అని అనుకుంటే ఒక ఐదారు కామెడీ సీన్లు, నేను మాయా రిలీజ్కి ముందు కూడా ఇదే చెప్పాను అంటే ఒక నాలుగు కామెడీ సీన్లు పిచ్చి కామెడీ సీన్లు ఉన్న ఐదారు ఫైట్లు పెట్టేసి దాన్ని నింపేసి థియేటర్లో నవ్విచ్చేసి అప్పటికప్పుడు క్యాష్ చేసుకుందాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొత్త కథలు ఆలోచించడం తగ్గించేసామన్నమాట. అంటే రన్ ఆఫ్ ద మిల్ స్టోరీస్ అక్కడికి ఒక టెంప్లెట్ తీసుకుంటున్నాం, ఆ టెంప్లెట్లో ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అంటే పెద్ద హీరో సినిమాలు కానీ చిన్న హీరో సినిమాలు కానీ ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం కనుక ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కనుక మనం ఇక్కడ తయారు చేసుకుంటే తెలుగులో మనీ తక్కువ రావచ్చు మనకు, అంటే కొంత అమౌంట్ ఇక్కడ రావచ్చు, బట్ ఈ కథను వేరే లాంగ్వేజెస్లో సేల్ చేసేసుకుంటే వీ కెన్ ఎర్న్ మనీ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టూ అనమాట. దిస్ ఇస్ బీ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ హిందీ. కంగ్రాచులేషన్స్ టు శ్రీధర్ గారు. యాజ్ యు నో మర్డర్ ఈజ్ వన్ ఆఫ్ హిందీ సినిమాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్. మర్డర్ ఫోర్ ఈజ్ గోయింగ్ టు బి ఇండియాస్ ఆర్ ప్రాబ్లీ 2015's బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్. అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ, వీ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ది ఎంటైర్ టీమ్ ఇస్ ట్రావెలింగ్ టు హిందీ. దిస్ ఇస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ ఇట్స్ హ్యాపెనింగ్. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఇట్స్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, బట్ ఇట్స్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద యంగ్ కరెంట్ టీమ్స్ విచ్ ఆర్ డూయింగ్ దిస్. వీ ఆర్ వెరీ హ్యాపీ టు సీ ద సక్సెస్ దట్ ప్రొఫెషనలీ మేనేజ్ సిస్టమ్ క్యాన్ హెల్ప్ యంగ్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ టు ఎక్స్ప్లోర్ కంటెంట్ బియాండ్ ద రీజనల్ కన్ఫైన్స్.
నాకు శ్రీధర్ ఎప్పుడు చాలా చాలా అంటే నా ఫస్ట్ ఫిలిం చేసిన దగ్గర నుంచి షో దగ్గర నుంచి వాస్ లైక్ అంటే ఒక ఫ్యాన్ లాగా నేను ఫాలో అవుతుంటాడు ఎప్పుడు అంటే హీ లవ్స్ మై ఫిల్మ్స్ నాకు అంటే ఆ ఎంకరేజ్మెంట్ కానీ ఆ సపోర్ట్ కానీ ఎప్పుడు ఫస్ట్ లైక్ అంటే ఒక ఉత్సాహం ఇస్తాడు ఇప్పుడు శ్రీధర్ నేను ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు హిందీ విత్ మాయా అన్నప్పుడు ఐ థాట్ హీ వాస్ ద రైట్ పర్సన్ ఈరోజు ఉండాలి అని మేము అనుకున్నాం థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ మై ప్రొడ్యూసర్స్ ఆఫ్ మాయా ఎంవికే రెడ్డి గారు అండ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ హోల్ ఆపరేషన్ మదరా శ్రీధర్ గారు విచ్ ఇస్ అంటే చాలా డైనమిక్గా ఈ ప్రాజెక్ట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం జరిగింది అండ్ ఆయన సపోర్టు ఆయన ఎంకరేజ్మెంట్ దీనికి చాలా ముఖ్యం అండ్ హీ వాస్ వన్ ఆఫ్ ది వెరీ రీజన్స్ ఈరోజు ఈ సినిమా ఈ స్థాయికి వచ్చిందంటే నాకు ఎప్పటి నుంచో అంటే ఈ సినిమా మేము ఫస్ట్ అనుకున్నప్పుడు మాయా తెలుగులో చేద్దాం అనుకున్నప్పుడు నేను బైలింగ్వల్లో చేస్తే బాగుంటుందని నేను ఎక్స్ప్రెస్ చేశాను శ్రీధర్ గారికి అప్పుడేంటంటే ఆయన కూడా చాలా వాస్ ఎగ్జైటెడ్ కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఓకే ఫినాన్షియల్గా మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అది వర్కౌట్ కాదేమో అన్న ఫీలింగ్తో ఇది వీ కన్ఫైన్డ్ ఇట్ తెలుగు వరకే చేద్దామని అనుకున్నాం కానీ ఎప్పుడు మాకు ఐడియా ఉంది ఇది ఒక హిందీ లెవెల్కి కూడా తీసుకువెళ్తే బాగుంటుంది మంచి అప్రిసియేషన్ వస్తుందని ఆ రోజు మేము చేయకపోవటం మా అదృష్టం కింద ఈరోజు మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇంకో కొత్త లెవెల్కి సినిమా ఈరోజు వెళ్ళింది మహేష్ భట్ గారు నాకు హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ ఇండియాలోనే ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ విశేష్ ఫిలిమ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ అవి కానీ చాలా చాలా డిఫరెంట్గాను చాలా సక్సెస్ఫుల్గాను అంటే విత్ స్టోరీ లైన్నే వాళ్ళు నమ్ముకొని సినిమాలు తీసే ఒక బ్యానర్ అటువంటి బ్యానర్లో మహేష్ భట్ గారి ఆధారంలో ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నా అంటే అది నిజంగా ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ